నమస్కారం. కేబిను సెవెన్కి స్వాగతం, సుస్వాగతం. సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదని, ఇంటికో ఉద్యోగం ఉత్తమాటగా మారిందని, నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని చెప్పి మాట తప్పాడని, యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పారుపల్లి స్టాలిన్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నంద్యాల శివచంద్రప్రసాద్, రోడ్డు శ్రీధర్, గంగరాజు, ఆంజనేయులు, కాజా మొయినుద్దీన్ తదితరులు పాల్గొనడం జరిగింది. తెలుగు యువత సభ్యులకు, అలాగే ప్రెస్ వాళ్ళకి అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎంత దారుణంగా తయారైనాయో, అసలు యువతకి ఉపాధి అవకాశాలు అనేది అంశాన్ని సైడ్ లైన్ చేసేసి ఎలాంటి కనీసమైన వాళ్ళకి కాళ్ళ మీద నిలదొక్కునే పరిస్థితి లేనట్టు చేశాడు మన కేసీఆర్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, మేము తెలుగు యువత తరపు నుంచి, తెలంగాణ తెలుగుదేశం తెలుగు యువత తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, మేము కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. ఫస్ట్ డిమాండ్, యువతలకు ఇస్తాన ఉద్యోగాలు ఏవి? ఓయూ యూనివర్సిటీలో చేసిన గొడవలకి ఎంతోమంది ఆత్మహత్యలు జరిగినాయి. ఆ యువతకి ఈరోజు భరోసా అయ్యేది, ఏం చేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ గారు? ఈరోజు కేసీఆర్ గారు ఏదో నేను నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మాట చెప్పి చాలా రోజులైంది. అసలు కేసీఆర్ గారికి మన పిల్లగాళ్ళందరినీ కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడితే మాటలు చెప్పడం అయితే మంచిగా చెప్తారు. మాటలు ఎట్లాంటి మాటలు చెప్తారంటే, ఆ మాటలతోనే బతికేయాలి, మాటలతోనే తినాలి, ఆ మాటలతోనే జీవితం గడపాలి. ఉద్యోగ అవకాశాలు ఏవి అసలు? ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయి? పాయింట్ వన్. పాయింట్ టూ, ఈ అసలుకి మన రైతులకి నీకు ఇష్టమైన పంట వేసుకునే అవకాశం లేకుండా మేము చెప్పిందే వేయాలి అని చెప్పారు. ఈరోజు అంతా నష్టం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇష్టమైన పంట వేసుకోవచ్చు అంటున్నారు. మరి ఇప్పుడు దాకా పంట వేసిన రైతుల సంగతి ఏంటి? వాళ్ళు నష్టపోతారు, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉండాలి? భూమిని పంటను నమ్ముకున్న రైతులకి పరిస్థితి ఏంటి? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణని? బంగారు తెలంగాణ అన్నావు. బంగారం వచ్చిన తర్వాత సంగతి, ఫస్ట్ చేతికాడికి ముద్ద రాని బంగారు తెలంగాణ అని చెప్పుడు మొత్తం దోచుకున్నారు. చివరికి ఉపాధి అవకాశాలు లేవు, రైతులకి క్వాలిటీ సీడ్స్ లేవు, విత్తనాలలో క్వాలిటీ లేకుండా ఏం పండిస్తారు రైతులు? అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు గెలిచారు ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో. గెలిచినప్పటి నుంచి 2018 ఎలక్షన్స్ అయినాయి, ఇది 2020. ఇప్పుడు దాకా కరీంనగర్కి సెంట్రల్గా ఏం తీసుకొచ్చారు? ఈ 1.5 ఇయర్లో ఏం తీసుకొచ్చారు పార్లమెంట్ నియోజకవర్గానికి? మీరు పార్లమెంట్ దీనికి ఏం తీసుకొచ్చారు? యువతకి కావాల్సిన ఇన్స్టిట్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఉంది మీది. స్కిల్ డెవలప్మెంట్ పరంగా యువతకి ఏమైనా ఇక్కడ పెట్టారా, ఏదైనా తెచ్చారా? మా క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్, లేదు. అలాగే రైతులకి ఇప్పుడు రైతులు MSPs కోసం మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాటం చేస్తున్నారు అక్కడ. అంటే ఇక్కడ రైతులు, అక్కడ రైతులు వేరు, ఇక్కడ రైతులు వేరా? అందరు రైతులేగా. మరి రైతులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మేము తీస్తాం, పొడుస్తాం, చేస్తాం, మాది అభివృద్ధి జరుగుతుందంటున్నారు. ఏది అభివృద్ధి ఎక్కడుంది? కాబట్టి తెలంగాణ తెలుగుదేశం తరపు నుంచి మేము ఈ రెండు డిమాండ్లు ఖచ్చితంగా చేసేది ఏంటంటే, యువతకి అవకాశాలు, అది కూడా ఉపాధి అవకాశాలు, రైతులకి క్వాలిటీ సీడ్స్, విత్తనాలు వాళ్ళకు పండించుకోగలగడానికి అవకాశాలు, ఆ పండించిన పంటని సరైన కనీస మద్దతు ధరకు అమ్ముకొని ఆ ధరతో మళ్ళీ పంటలు వేసుకోగలిగే ఒక కనీస మద్దతు ధర, ఈ రెండింటినీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం నుంచి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా మిత్రులు ఇక్కడ ఉన్న కరీంనగర్ కార్యవర్గ సభ్యులు కూడా మాట్లాడతారు ఇప్పుడు ఒకసారి. స్టాలిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ. తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ఈ తెలుగు యువత సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టాలిన్ గారు, అలాగే అవినాష్ రెడ్డి గారు, అలాగే శ్రీధర్ గారు, బీరెడ్డి కర్ణాకర్ రెడ్డి గారు, జిల్లా యువత నాయకులు బండారుపల్లి ఆంజనేయులు గారు, గంగరాజు గౌడ్ గారు, వీరవేలి వీరు గారు, అలాగే సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరు కూడా పేరు పేరున నాయకులు నమస్కారం. కేవలం ధనార్జనే 3 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా
అధికారంలోకి వచ్చిన కొత్తలో వాళ్ళు చెప్పింది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు కేవలం ఉద్యోగాలు యువతకు హామీ అనే ఒక పాయింట్తో మాత్రమే వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఆ రోజు జరిగింది. ఈ రోజు వరకు కూడా కనీసం టీఎస్సీ పిఎస్సీ ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఇక కుదుర్చుకున్న ప్రైవేట్ సంస్థల ద్వారా కానీ ఒక్కరికి కూడా ఒక ఉపాధి అవకాశం అనేది ఈ రోజు వరకు ఒక్కరికి జరగలేదు. గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, ఈ రోజు ఇంటికో ఉద్యోగం కాదు, ఉన్న ఉద్యోగాలు మీద పీకేసే పరిస్థితి మన తెలంగాణలో ఈరోజు దాపురించింది. ఎవరికి కూడా ఒకరు ఒక సామాన్య వ్యక్తి ఒక విద్యార్థి ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు బయటికి పోయి బతుకుదేరు కోసం నేను బతుకుతా నా కళ విని నేను నిలబడతా అనే అవకాశం అనేది లేకుండా చేసేసింది ఇవాళ కేసీఆర్ రాష్ట్రంలో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు నెలకు. ఈ రోజు వరకు సుమారు 2 సంవత్సరాలు గడిచింది, ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి నిరుద్యోగ వృద్ధి ఇచ్చిన పాపన వాళ్ళు నిరుద్యోగ వృద్ధి కాదు మాకు ఎందుకు ఉపాధి అవకాశాలు ఇయ్యవు, తెలంగాణలో మేము యువతగా పుట్టిందే పాపమా అనే ఒక ఆలోచన ఇయ్యాల తెలంగాణ యువతలో ప్రతి ఒక్కరికి నాటుకుపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ కొత్త సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దొంగ నాటకాలు ఆడకుండా కేంద్ర ప్రభుత్వానికి ఒక బినామీగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలే ఏమన్నంటే వీళ్ళు మాట్లాడితే తెలంగాణ ద్రోహించడం, వాళ్ళు మాట్లాడితే ఇంకొక మాట్లాడడం తప్ప వీళ్ళు సామాన్య ప్రజలకు కానీ లేకపోతే యువతకు కానీ ఎటువంటి వీళ్ళ ద్వారా ఇచ్చింది లేదు.